ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. చాలా మంది వ్యసనాల్లో చిక్కుకొని తప్పు నిర్ణయాలు చేసుకొని పాపంలో పడి జీవితాన్ని కోల్పోయి కృంగిపోయి దాని నుంచి బయటికి రాలేక నేనేం చేయాలి అని కన్నీటితో ఉన్న వాళ్ళు ఉన్నారు. అలాగే వాళ్ళ తప్పేమి లేకుండా వాళ్ళ ప్రమేయం లేకుండా తల్లిదండ్రులు కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, లేక మరెవరైనా కావచ్చు, వారి ద్వారా చిక్కుల్లో పడి నా స్థితి ఏమిటి, నేను ఇలాగే నశించిపోవాలా అని ఆలోచిస్తూ అక్కడే పడున్న స్థితిలో ఉన్నవాళ్ళు కూడా ఉండి ఉండొచ్చు. ప్రిలరా, పేరుంటే, ప్రతిష్టలుంటే, డబ్బు, హోదా ఇవన్నీ ఉంటే మనుషులు మనని వెతుకుతూ వస్తారు. కానీ ఇవన్నీ మనం కోల్పోయినప్పుడు మనుషులు మనని విడిచిపెడతారు. అందరికీ కాని వ్యక్తులుగా మనం మారిపోతూ ఉంటాం. అటువంటి సమయంలో మనల్ని వెతుకుతున్న ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన యేసుప్రభు. నశిస్తున్న దాన్ని వెతికి రక్షించటానికి ఆయన ఈ లోకంలోకి వచ్చాడు. అన్నీ మనకున్నప్పుడు మనని మనుషులు వెతుకుతారండి, మనకి ప్రయారిటీ ఇస్తారు, మనకు గుర్తింపు ఇస్తారు. కానీ ఏమీ మనకు లేనప్పుడు మనల్ని వెతికి నిలబెట్టే ఒక దేవుడు ఉన్నాడు. మనం తప్పు చేశాము అని మనం ఖండించే వాళ్ళు ఉంటారు, కానీ అది తప్పులోంచి ఎలా బయటికి రావాలని మార్గం చూపించే వాళ్ళు ఉండరు. ప్రిలరా, ఈరోజు యేసు ప్రభు ఆ మార్గం చూపించబోతున్నాడు. ఆయన నిన్ను ఖండించటానికి కాదు, కానీ నిన్ను పునర్నిర్మించటానికి ఆయన నిన్ను వెతుకుతున్నాడు. ఎక్కడ నువ్వు పడిపోయావో, పడిపోయిన ఆ స్థితిలోంచి నిన్ను లేపగలిగిన ఏకైక దేవుడు ఆయన ఒకడే, యేసు ప్రభు. ఈరోజు అటువంటి ఒక సంఘటన బైబిల్ గ్రంథం నుంచి మనము ధ్యానించబోతున్నాము. 2 సమయలు గ్రంథము 4వ అధ్యాయము 4వ వచనంలో ఈ సంఘటన ఆరంభాన్ని మనం చూస్తున్నాము. సౌలు కుమారుడు యోనాతాను, సౌలు యోనాతాను వీరు శత్రువులతో యుద్ధానికి వెళ్ళారు. యుద్ధానికి వెళ్ళినప్పుడు శత్రువుల చేతిలో వీరు ఓడిపోయారు. అలాగే సౌలు మిగతా కుమారులు కూడా ఓడిపోయారు. అక్కడ వాక్యం తెలియజేస్తా ఉంది, సౌలు వంశావళి మొత్తం కూడా నాశనం అయిపోయింది, ఎవ్వరు కూడా మిగలలేరు. ఎప్పుడైతే ఈ సమాచారము అంతఃపురంకి తెలిసిందో, యోనాతాను కుమారుడిని చూసుకుంటున్న దాది ఇది తెలుసుకొని యోనాతాను సంతతిని, సౌలు వంశాన్ని కాపాడాలని ఆ 5 సంవత్సరాల అబ్బాయిని చంకన పెట్టుకొని ఆమె పరిగెడుతున్న సమయంలో ఆమె ఎత్తుకొని వెళ్తున్నప్పుడు ఆమె చేతిలోంచి జారి ఈ 5 సంవత్సరాల అబ్బాయి కింద పడిపోయి అవటివాడిగా అయిపోయాడు. ఆమె సహాయం చేయాలి, ప్రాణం కాపాడాలని అనుకుంది. కారణం ఏమిటి అంటే, ఆ రోజు ఎవరైతే గెలుస్తారో, గెలిచిన వాళ్ళు శత్రువుకి సంబంధించిన ఏ ఒక్కరిని కూడా వాళ్ళు ఉంచకుండా అందరినీ కూడా వాళ్ళు చంపేస్తారు. ఎందుకంటే శత్రువు సమూహాన్ని నాశనం చేయాలి, లేక రేపు మళ్ళీ వాళ్ళు వచ్చి మాతో యుద్ధం చేస్తారనే ఆలోచనతో రాజుల వంశాన్ని, ఓడిపోయిన వాళ్ళ వంశాన్ని నాశనం చేసే ఒక పద్ధతి ఆ రోజు రాజులు అవలంబించేవాళ్ళు. కనుక ఈ అబ్బాయిని చంపేస్తారేమో అని హడావుడిగా ఈ దాది తీసుకొని పరిగెడుతున్నప్పుడు కింద పడి జీవిత కాలానికి అవుటివాడిగా ఈ అబ్బాయి అయిపోయాడు. ఒకరోజు ఒక అమ్మాయి నాతో చెప్తోంది, అక్క నేను వద్దు అంటే మా అమ్మ నాన్న నాకు పెళ్లి చేశారు, కానీ పెళ్లి చేసుకున్నప్పటి నుంచి నా కుటుంబంలో సంతోషం లేదు, నేను దుఃఖంతో ఉన్నాను, ఎందుకు మా అమ్మ నాన్న నా పెళ్లి చేశారు అని చెప్పి తల్లిదండ్రులని ఆ అమ్మాయి దూషిస్తూ ఏడుస్తూ ఉంది. నేను అప్పుడు ఆ అమ్మాయికి చెప్పాను, అమ్మా వాళ్ళు కావాలని చేయలేదు కదా అని. ఇక్కడ ఈ దాది కావాలని చేయలేదండి, కానీ సహాయం చేసే ప్రయత్నంలో ఈ అబ్బాయి ఆపదలో చిక్కుకున్నాడు. ఎవరి వల్ల ఏమైనా సరే, కానీ సమస్యల్లో చిక్కుకుంది, జీవిత కాలానికి అవుటివాడిగా అయిపోయాడు ఈ అబ్బాయి. ఈ అబ్బాయి పేరు ఏంటి అని మనం చూస్తే మెఫిబోషేతు అని బైబిల్ తెలియజేస్తా ఉంది. 2 సమూయేలు గ్రంథం 9వ అధ్యాయము 1-13 వచనాలు మనం చూసినప్పుడు దావీదు మహారాజు అయ్యాడు. అప్పుడు దావీదు అంటూ ఉన్నాడు, ఇదిగో సౌలు కుటుంబంలో, యోనాతాను కుటుంబంలో ఎవరైనా మిగిలి ఉన్నారా? యోనాతానుని బట్టి ఆ ఇంటి వారికి నేను కరుణ చూపించవలసిన వాడనై ఉన్నాను, ఎందుకంటే దేవుడు నాకు కరుణ చూపించినట్లుగా నేను ఆ కుటుంబీకులకి కరుణ చూపించాలి అని తన సేవకులని ఆయన అడుగుతున్నాడు. ప్రిలరా, దావీదు సౌలు కుటుంబానికి, యోనాతాను కుటుంబానికి కరుణ చూపించడానికి 2 కారణాలు మనం చూస్తున్నాం. మొదటి కారణం ఏమిటి అంటే, 1 సమూయేలు గ్రంథం 18వ అధ్యాయము 1-3 వచనాలు మనం చూసినప్పుడు యోనాతాను, దావీదు వీళ్ళిద్దరు కూడా ప్రాణ స్నేహితులు. వారి ఇరువురి హృదయం కలిసి ఒకరిని ఒకరు ప్రేమించుకున్నట్లుగా మనం చూస్తున్నాము.
మొదటి సమూయేలు గ్రంథం 20వ అధ్యాయము 13 నుంచి 17 వచనాలు కూడా మనం చూసినప్పుడు అక్కడ వాక్యం ఇట్లా తెలియజేస్తాంది, సౌలు దావీదును చంపాలని ప్రయత్నం చేస్తున్నాడు. అంటే సౌలుకు దావీదుతో శత్రుత్వం ఉంది, కానీ సౌలు కొడుకైన యోనాతాను మాత్రం దావీదుతో స్నేహం చేస్తున్నాడు. మామూలు స్నేహం కాదండి, అది ప్రాణ స్నేహం. అప్పుడు యోనాతాన్ అంటున్నాడు, ఇదిగో నా తండ్రి నిన్ను చంపాలని చూస్తున్నాడు, కనుక ఈరోజు నిన్ను తప్పిస్తాను అని చెప్పి దావీదును యోనాతాను తప్పిస్తూ దావీదుకి యోనాతానికి మధ్యలో ఒక నిబంధన జరిగింది. యోనాతాన్ అంటున్నాడు, ఇదిగో నిశ్చయం నువ్వు రాజు అవుతావు, నువ్వు రాజు అయినప్పుడు సౌలు వంశాన్ని నీ శత్రువులందరినీ కూడా యావే నిశ్చయంగా నాశనం చేస్తాడు, కానీ నేను జీవించి ఉంటే నాపైన నువ్వు కరుణ చూపించాలి, ఒకవేళ నేను మరణిస్తే నా వంశం పైన నువ్వు కరుణ చూపించాలి, నా వంశాన్ని నువ్వు నాశనం చేయకూడదు అని యోనాతాను దావీదుతో మాట తీసుకున్నాడు. వారు ఒకరితో ఒకరు నిబంధన చేసుకున్నారు. రెండవ కారణం ఏమిటి అని మనం చూస్తే మొదటి సమూయేలు గ్రంథం 24వ అధ్యాయము 20 నుండి 22 వచనాల్లో మనం చూసినప్పుడు సౌలు దావీదును చంపడానికి వెతికాడు. దావీదుకి ఒక అవకాశం వచ్చింది సౌల్ని చంపడానికి, కానీ అభిషిక్తుడు సౌలు అని చెప్పి దావీదు సౌల్ని చంపలేదు. అప్పుడు సౌలు దావీదుతో అంటున్నాడు, అయ్యా నీవు నాకంటే నీతిమంతుడవు, నువ్వు నిశ్చయముగా రాజు అవుతావని నాకు తెలుసు, కానీ నీవు రాజు అయినప్పుడు నా వంశం నాశనం అయిపోకుండా నా వంశం పైన నువ్వు కరుణ చూపాలి అని చెప్పి సౌలు దావీదును ప్రాధేయపడ్డట్లుగా మనం చూస్తున్నాం. ప్రియులరా, ఈ రెండు కారణాల వల్ల, ఈ రెండు నిబంధనల ద్వారా ఇచ్చిన మాటను బట్టి దావీదు సౌలు కుటుంబానికి యోనాతాను వంశానికి ఆయన కరుణ చూపించాలి అని అనుకుంటున్నాడు. ఒక అద్భుతమైన వచనం ఏమిటో తెలుసా అండి, యావే నాకు కరుణ చూపించినట్లుగానే నేను ఆ కుటుంబానికి కరుణ చూపించాలి అని దావీదు ఒక మంచి మనస్సును కలిగి ఉన్నాడు. తన దగ్గరున్న సేవకులను పిలిచి అడుగుతున్నాడు, అయ్యా సౌలు కుటుంబీకులు ఎవరైనా మిగిలి ఉన్నారా, మీరు కనుక్కోండి అని చెప్పినప్పుడు సేవకులు ఒక వ్యక్తిని తీసుకొని వచ్చారు. ఆ వ్యక్తి పేరు సీబా. దావీదు ముందుకొచ్చి చెప్తూ ఉన్నాడు, అయ్యా యోనాతాను కుమారుడు సౌలు మనమడైన మెఫిబోషేతు లోడేబారు అనే స్థలములో మాకీరు ఇంట్లో ఉంటున్నాడు అని చెప్పాడు. ప్రిలరా, ఒక మహారాజు మనమడు యోధుడైన యోనాతాను కుమారుడు ఎట్లాంటి ఒక స్థలములో ఉంటున్నాడంటే లోడేబారు అనే ఒక స్థలంలో ఉన్నాడు. అంటే దానికి అర్థం ఏమిటి అంటే పచ్చదనము లేని స్థలం. పచ్చదనము ఆశీర్వాదానికి గుర్తు. ఏ ఆశీర్వాదం లేని అటువంటి ఒక స్థలములో అనామికుడుగా గుర్తింపు లేని వాడుగా ఒక మహారాజు మనమడు వీరుడి కుమారుడు అక్కడ ఉంటున్నాడు. అంత మాత్రమే కాదు, మాకీరు అంటే అర్థం ఏమిటి అంటే అమ్మబడుట. అంటే ఒక వ్యక్తిని అమ్మేస్తే ఎలా అయిపోతుందో ఆ స్థలము నుండి ఎక్కడికి బయటికి రాలేక, ఒకవేళ మేము బ్రతికున్నామని తెలిస్తే దావీదేమైనా చంపేస్తాడని భయం కావచ్చు, లేక అవటితనం వల్ల ఆ ప్రాంతం నుంచి బయటికి రాలేక ఎవరు సహాయం లేక అటువంటి ఒక స్థలములో మెఫిబోషేతు నివసిస్తున్నాడు. మెఫిబోషేతు అర్థం ఏమిటి అంటే షేమ్ అని, అవమానం అని అర్థం. ప్రిలారా, అంటే అలాంటి ఒక స్థలంలో అవమానకరంగా మెఫిబోషేతు నివసిస్తున్నాడు. ఈరోజు చాలా మంది జీవితాలు ఇలాంటి ఒక స్థితిలో ఉన్నాయి. తల్లిదండ్రుల వల్ల కావచ్చు, సొంత తప్పిదాల వల్ల, పాపాల వల్ల, తప్పుడు నిర్ణయాల వల్ల కావచ్చు, అవమానకరమైన జీవితంలో చాలా మంది జీవిస్తున్నారు. వాక్యం ఏం చెప్తుందంటే ఏ స్థలంలో నువ్వు అవమానించబడ్డావో ఆ స్థలం నుంచి లేపే దేవుడు నీ దేవుడు. ఎక్కడైతే నీకు ఆశీర్వాదం లేదో, ఆశీర్వాదం లేని చోట ఆశీర్వాదం ఇచ్చువాడు నీ దేవుడు. ప్రిలరా, అప్పుడు దావీదు మహారాజు అంటున్నాడు, ఇదిగో అతని పైన నేను కరుణ చూపించినట్లు నువ్వు వెళ్ళి మెఫిబోషేతును తీసుకురమ్మని చెప్పి కొంతమంది మనుషులని ఈ మెఫిబోషేతు నివసిస్తున్న స్థలానికి దావీదు పంపించాడు. మీరు ఒక్కసారి ఆలోచించండి, అప్పటి వరకు దావీదు కుటుంబానికి సౌలు కుటుంబానికి శత్రుత్వం ఉంది, అయితే నన్ను చంపడానికి వీళ్ళు వస్తున్నారేమో అని మెఫిబోషేతు అనుకుంటుండొచ్చండి. అక్కడికి గుర్రాలు, రథాలు, సైనికులు టక్క టక్కని నడుచుకుంటూ వస్తుంటున్నప్పుడు అవటివాడిగా పరిగెత్తలేక గుండె చేతిలో పట్టుకొని మెఫిబోషేతు ఉండొచ్చు. ప్రిలరా, సైనికులు వెళ్ళి అతన్ని పట్టుకొని తీసుకొస్తుంటున్నప్పుడు ఇక నా
నా జీవితం అయిపోయింది ఇక దావీదు నన్ను చంపేస్తాడేమో అని చెప్పి అలాంటి ఒక స్థితిలో మెఫీబోషెతు ఉండొచ్చండి. ఒక రోజు ఒక సహోదరి నాతో చెప్తుంది, అక్క వాక్యం వింటుంటే పాపం అంటే శిక్ష అంటే ఇవన్నీ వింటుంటే చాలా భయమేస్తుంది, నన్ను దేవుడు చంపేస్తాడా లేక దేవుడు నన్ను శిక్షిస్తాడా అని ఆ సహోదరి అడిగింది. ప్రిలరా, ఇక్కడ కూడా మెఫీబోషెతు దావీదు ముందుకొచ్చాడో మెఫీబోషెతు సాగిల పడి దావీదుకు నమస్కారం చేస్తున్నాడు. అప్పుడు పేరు పెట్టి దావీదు పిలుస్తున్నాడు. అవును ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నిన్ను దేవుడు పేరు పెట్టి పిలుస్తున్నాడు. నీ పేరు నా అరచేతిలో నేను రాసుకున్నాను అని దేవుడు చెప్తున్నాడు. అవునండి, మెఫీబోషెతుతో దావీదు అంటున్నాడు, యోనాతానును బట్టి నిజముగా నీకు ఉపకారం చేయటానికి నేను నిన్ను పిలిచాను, నువ్వు భయపడకు అని దావీదు మెఫీబోషెతుకు అభయమిస్తున్నాడు. ఈరోజు ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, మీరు కూడా మెఫీబోషెతు లాంటి ఒక పరిస్థితిలో మీరు ఉన్నారేమో. చేసిన కొన్ని తప్పిదాల వల్ల, కొన్ని విషయాల వల్ల ఈరోజు భయం భయంతో మీరు జీవిస్తూ ఉన్నారేమో. నా బ్రతుకేంటి, మా భవిష్యత్ ఏంటి అని మీరు భయపడుతున్నారేమో. దావీదు అంటున్నాడు, నువ్వు భయపడకు, నిజముగా నేను నీకు ఉపకారం చేసేదనని చెప్పి ఒక అభయాన్ని మెఫీబోషెతుకు దావీదు ఇస్తున్నాడు. ఈరోజు ఒక రాజు ఇస్తుంటున్నప్పుడు రాజులకు రాజు అయిన యేసు ప్రభు నీకు అభయం ఇస్తున్నాడు. వాక్యం తెలియజేస్తోంది, భయపడకు, నేను నీకు తోడై ఉంటానని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. ఇదిగో నీవు నీటిలో నడుస్తున్న, అగ్నిలో నడుస్తున్నా నీవు మునిగిపోలేవు, కాలిపోలేవు అని ఆయన వాగ్దానం ఇస్తున్నాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, అభయమిచ్చే దేవుడు నిన్నెన్నడు కూడా ఆయన విడిచిపెట్టడు. ఆయన అంటూ ఉన్నాడు, ఇదిగో నేను నీకు అన్ని విధాలుగా సహాయం చేస్తానన్నప్పుడు మెఫీబోషెతు అంటున్నాడు, అయ్యా చచ్చిన కుక్క వంటి వాడను అంటున్నాడు. ప్రిలరా, మీరు రోడ్డు పైన వెళ్తున్నప్పుడు ఎప్పుడైనా కుక్క చనిపోతే మీరు గమనించండి, అది చనిపోయిందని కూడా ఎవరు దాన్ని బయటికి తీయడానికి ఎవరు ప్రయత్నం చేయరు. ఒక వెహికల్ దానిపైన నుంచి పోతే ఇంకొక వెహికల్ దానిపైన పోయి మొత్తం అది ఆ రోడ్డు పైన ఫ్లాట్ అయిపోతుంది. అంటే చచ్చిన కుక్క అంటే ఇంకా దానికైనా అవమానకరమైన జీవితము ఇంకొకటి ఉండదు. మెఫీబోషెత్ అంటున్నాడు, అయ్యా చచ్చిన కుక్క వంటి నా పైన ఇంత కనికరం నువ్వు చూపుతున్నావా అని అడుగుతున్నాడు. అప్పుడు దావీదు అంటున్నాడు, ఇదిగో ఏదైతే సౌలుకు చెందిన భూమి ఉందో అది మొత్తము నీకు తిరిగి నేను ఇచ్చేస్తాను. అంత మాత్రమే కాదు, ప్రతి దినము రాజు బల్ల పైన తినడానికి నీకు అనుమతి లభిస్తుంది అని చెప్పి దావీదు అంటున్నాడు. ప్రిలరా, ఏదైతే సౌలు భూమి ఉందో అది తిరిగి మొత్తము మెఫీబోషెతుకు దావీదు ఇస్తున్నాడు. అంత మాత్రమే కాదండి, ఆయన కోసం పని చేయటానికి పని వాళ్ళను కూడా దావీదు కేటాయిస్తున్నాడు. సీబాతో అంటూ ఉన్నాడు, అయ్యా ఇక మీదట దీన్ని దుక్కి దున్ని వ్యవసాయం చేసి దీని నుండి వస్తున్న ఆదాయము నువ్వు మెఫీబోషెతుకి ఇవ్వాలని చెప్పి ఆ పనిని ఆ వ్యక్తికి దావీదు అప్పజెప్పాడు. ఆయన అంటున్నాడు, ఇదిగో ఈ రోజు నుంచి నీవు రాజ బల్ల పైన నువ్వు భోజనం చేయాలి. ప్రిలరా, దావీదు కొడుకులు చాలా అందగాళ్ళు అని వాక్యం తెలియజేస్తా ఉంది. అలాగే దావీదు భార్యలు, సంతతి, వాళ్ళ పిల్లలు, అధికారులు ఎవరెవరు ఆ బల్లపైన తింటారో అలాంటి గనులు, వీరులు, గొప్ప వాళ్ళు తింటున్న ఆ రాజు బల్లపైన ఒక కుంటివాడు కూర్చొని తినటానికి దావీదు కృప చూపించాడు, కరుణ చూపించాడు, మంచితనం చూపించాడు. ప్రిలరా, ఈరోజు అర్హత లేని మన జీవితంలో దేవుడు అర్హతను ఇస్తూ ఉన్నాడు. గ్రేస్ అంటే అన్డిజర్వ్డ్ ఫేవర్. ఈరోజు ఆశీర్వదింపబడడానికి మనకి ఏ అర్హత లేదు, కానీ ఎలాగైతే దావీదు యోనాతాన్ను బట్టి మెఫీబోషెతు మీద కరుణ చూపించాడో అలాగే యేసు ప్రభుని బట్టి దేవాది దేవుడు మనపైన ఆయన కరుణ చూపిస్తూ ఉన్నాడు. ఎఫెసి రాసిన లేఖ 4:32 మనం చూస్తున్నాము, యేసు ప్రభు ద్వారా మనం ప్రతి ఒక్క దీవెనలకి అర్హులుగా మనం మారుతూ ఉన్నాం. యేసు ప్రభు కృపా సత్య సంపూర్ణుడు కనుక ఆయన కృపను బట్టి, ఆయన కార్చిన రక్తమును బట్టి ఈరోజు నీవు నేను దీవించబడుతున్నాం. ప్రియా సహోదరి, ప్రియా సహోదరుడా, దావీదు మెఫీబోషెతు పైన చూపించిన కరుణ యోనాతానును బట్టి, అలాగే దేవాది దేవుడు తన కుమారుడైన యేసు ప్రభుని ప్రేమించాడు కనుక నిన్ను నన్ను ఆయన కరుణిస్తూ ఉన్నాడు, ప్రేమిస్తున్నాడు, దీవించటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఈరోజు నువ్వు ప్రార్థించు
ఎక్కడున్నావో ఒక్క నిమిషంలో దావీదు ముందుకొచ్చినప్పుడు మెఫిబోషెతు జీవితము మారిపోయింది. అదే విధంగా ఒక్కసారి ప్రభుని సంధిస్తే, ఒక్కసారి నీవు ప్రభుకి నీ జీవితాన్ని సమర్పిస్తే మెఫిబోషెతు జీవితం మారిపోయినట్లుగా నీ జీవితం మారిపోతది. మెఫిబోషెతు అంటే అవమానం, అవమానకరమైన ఈ జీవితము గణపరచబడ్డది. ఎవరికి పనికిరాని స్థలంలో ఉన్న ఈ వ్యక్తి ఆశీర్వాదంలోకి నడిపించబడ్డాడు. అమ్మబడ్డవాడు ఆశీర్వాదంగా మార్చబడ్డాడు. ఈరోజు అదే కార్యము దేవుడు నీ జీవితంలో ఆయన చేయటానికి సిద్ధంగా ఉన్నాడు. కళ్ళు మూసుకొని ఈరోజు మనస్ఫూర్తిగా నువ్వు ప్రార్థించు. ఒక్క నిమిషం నువ్వు సమర్పించుకొని ప్రార్థించినప్పుడు నీ జీవితంలో అనేక మార్పులు నువ్వు చూస్తావు. కళ్ళు మూసుకుందాం, ప్రార్థిద్దాం. స్తోత్రం నాయన, ఘనుడ, పరిశుద్ధుడ నా తండ్రి, ఈ వాక్యం ఎవరెవరు చూస్తున్నారు, చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించు మని ప్రార్థిస్తున్నాను అయ్యా. ఆ రోజు మెఫిబోషెతు మీద దావీదు యోనాతానును బట్టి చూపించిన కరుణ, అదే కరుణ క్రీస్తు రక్తం ద్వారా మీపై మీరు మాపైన చూపిస్తున్నారు ప్రభా. ఎవరెవరైతే ప్రభా అయ్యా ఆశీర్వాదం లేని స్థితిలో, అవమానకరమైన స్థితిలో, అప్పుల్లో, అనారోగ్యంలో, నిందల్లో, శ్రమల్లో ఉన్నారో ప్రభా, అటు వారందరూ యేసుక్రీస్తు రక్తం ద్వారా, ఆయన నామం ద్వారా లేపబడుదురు గాక ప్రభా, దీవెనకరంగా మార్చబడుదురు గాక ప్రభా. ఏ స్థలములో అయితే అవమానించబడుతున్నారు ప్రభా, ఆ స్థలము నుంచి నీ బిడ్డలు నిశ్చయముగా లేపబడుదురుగా కాని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఈ వీడియోలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇతరులకు మీరు ఫార్వర్డ్ చేయండి. పిల్లారా, ఒక్కరు దీని ద్వారా బలపరచబడితే ఆశీర్వాదంలో మీరు, నేను కూడా భాగస్థులుగా మారతాం. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. గాడ్ బ్లెస్ యూ.